भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं ఒకనాటి తలుపూరు గ్రామ పరిస్థితి రాజయ్యనాయుడు గారి మాటల్లోనే విందాం. 1961-64 ప్రాంతంలో స్వామివారు మా ఊరు తరచుగా వచ్చేవారు. ఆయన గుండం వేసుకుని కూర్చుని ఉంటే మేమంతా ఎంతో ఆనందంగా స్వామి చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మేము ఆహారానికి నీటికి ఎంతో కరువు కాటకాలతో అల్లాడిపోతున్న రోజులవి. స్వామి రావటం మొదలైన తర్వాత ఈరోజు మేము తలుపూరు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో సంవత్సరానికి 2 పంటలు సుభిక్షంగా పండటం, ఒక తలుపూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే సుమారుగా 4 కోట్ల విలువ గల ధాన్యం సమాజానికి అందించడం జరుగుతుంది. ఒకనాటి ఆ రోజు పరిస్థితి, ఈరోజు పరిస్థితి రెండూ మేము కళ్ళారా చూసాము. నా వయసున్న ఎవరైనా దీన్ని విన్నవారు చూసినవారు నిజం ఆ రోజు ఇది జరిగింది అని చెప్పగలరు అని ఆయన అద్భుతంగా ఈ సంఘటనను వివరించారు. ఒక పేద ప్రాంతం, పల్లె ప్రాంతం, కరువు కాటకాల కాలంలో ఎక్కడో బావి అడుగున ఉండే చలమల్లో నీళ్లు తీసి అవి బిందెలు నింపుకొని తెచ్చుకొని మంచినీళ్లు తాగి బతికిన ప్రాంతం. అక్కడ ఎంతో వెనకబడిన ఆ దుర్భరమైన జీవితాలుండే చోట వ్యవసాయ ఆధారితమైన ఆ కుటుంబాల్లో సాధారణంగా చదువుకున్న ఒక యువకుడు ఏ విధంగా స్వామి కరుణకు పాత్రమై ఒక అత్యుత్తమమైన రీతిలో జీవితాన్ని నిర్వహించుకొని ఆయన దయ నన్నిలా ఈనాడు కాపాడి మీ ముందు నిలబెట్టిందని కన్నీళ్లతో చెబుతాడు ఆ సోదరుడి వేలూరు రాజయ్యనాయుడు. నేను 1948 జూలైలో పుట్టాను. అప్పటి నుంచి నాకు ఊహ తెలిసినంత వరకు కూడా తలుపూరు పరిసర ప్రాంతాలు, పరిసర గ్రామాలు భయంకరమైనటువంటి కాటకాలతో, కరువు కాటకాలతో చాలా భయానకంగా ఉండేది ఆ రోజుల్లో పరిస్థితులు. పంటలు 5-6 సంవత్సరాలకు ఒకసారి పండుతూ వచ్చేవి. ఆ తర్వాత కూలి పనులు కూడా దొరికేది కాదు. ఈరోజు తింటే రేపు మళ్ళీ ఎట్లా అన్నం అనేటటువంటి దిగులుతో అనేక మంది బాధపడుతూ ఉండేవాళ్ళు. ఆ క్షోభ, ఆ బాధ, ఆ యొక్క పేదరికం మేము కళ్ళారా చూసాము. మాకై మేము కూడా అనుభవించడం జరిగింది. అంత భయంకరమైనటువంటి రోజులు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితికి పోలిస్తే హస్తిమశికాంతం అంత తేడా ఉందన్నమాట. దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉందన్నమాట. ఎట్లాగంటే ఆ మహనీయుడు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి గ్రామము ఆయన పర్యటిస్తూ ఒక్కొక్క గ్రామంలో 1 రోజు 2 రోజులు ఆయన నివసిస్తూ అన్ని గ్రామాలని కవర్ చేశాడు. నిజంగా ఆ పరమాత్మ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిని మన అందరి కోసం
ఆయన తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ఫలితాన్ని ఈరోజు మేమందరం అనుభవించే విధంగా చేశాడని మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆయన వెళ్ళినటువంటి ప్రతి చోట కరువు కాటకాలతో సరిగా పశువులకు ఆహారం లేక మనుషులకు ఆహారం లేక నానా ఇబ్బందులు పడేటటువంటి ఆ రోజుల్లో ప్రతి గ్రామం పర్యటించి ఆయన చేసినటువంటి తపో ఫలితాన్ని మాకందరికీ ఈరోజు ప్రసాదించినట్టుగా మేము ఎంతో ఆనందంగా భావిస్తున్నాం. ఆ రోజుల్లో అంత బాధాకరమైనటువంటి పరిస్థితులు, తాగునీటికి కూడా మేము స్వయంగా మా ఊర్లో కూడా బావులు ఉండేటివి, ఆ బావుల్లోకి వెళ్ళి లాంతర్లు దగ్గర పెట్టుకొని దోర్చి, అంటే ఇసుక ప్రాంతంగా ఉంటుంది కదా, అందులో ఊట ఊరుతాయన్నమాట. ఊట ఊరిన తర్వాత గ్లాస్తో ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క గ్లాస్ పట్టుకొని కుండలో పోసుకొని తీసుకొచ్చి తాగి గడిపినటువంటి రోజులు ఆ రోజుల్లో. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఈరోజు చూద్దామని ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. మా వయసు వాళ్ళు 70 చిల్లర 80 సంవత్సరాలు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అనుభూతి చెందుతారు. ఓహో కరెక్ట్, ఎస్ మేము చూసాము మాకు తెలుసు అంటారు. కానీ ఇప్పుడు మీ యంగ్స్టర్స్, ఈ యువకులు యువతులు ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి అదేందోలే ఊరికి గాలి కబుర్లు అనుకోవచ్చు, కానీ ఆ భయానక పరిస్థితి ఎవరికి రాకూడదు అనేటటువంటిది. ఆ పరమాత్మ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారి తపోఫలంతో ఈరోజు నీళ్లు లేని ప్రాంతం లేదు, వర్షాల మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి కాదు. 24 అవర్స్ 365 డేస్ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ప్రతి గ్రామము ప్రతి చోట ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నాము. అన్ని రకాల పంటలు పండుతున్నాయి. ఇదంతా ఆ పరమాత్మ యొక్క తపస్సు ఫలితం అని మేము తప్పనిసరిగా భావిస్తున్నాం. ఆ రోజుల్లో సోమిసల ప్రాజెక్ట్ నో వన్ నోస్, ఎవరికి తెలియనే తెలీదు ఆ ప్రాజెక్ట్ అంటే ఏమిటి ఏందని సంగతి. నేను పసిప్పుడు కళ్ళారా చూశాను. ఒక 14-15 కిలోమీటర్ల దూరంలో మా అవగారు ఊరిలో ఉండడం జరిగితే, అంటే నాగుల వెళ్ళటూరు, ఆ పరమాత్మ వెంకయ్య స్వామి గారి జన్మ గ్రామం, జన్మస్థలం అది, అక్కడ ఉండేవాడిని నేను. మిడ్ నైట్ ట్రౌజర్సు పోర్క్ లైన్స్ ఇవి పనిచేస్తుంటే ఆ శబ్దాలు వినబడేది అన్నమాట మాకు. అది నిర్మించబడింది సోమిసల ప్రాజెక్టు. దాని పరిసర ప్రాంతాలలో కండలేరు డ్యామ్ ఏర్పడింది. ఇప్పుడు ఎట్టు చుట్టుపక్కల ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఊట అంత అద్భుతమైనటువంటి తపోశక్తిని ఉపయోగించి ఆ పరమాత్మ వెంకయ్య స్వామి వారు అందరికీ సుభిక్షంగా ఆనందంగా జీవింపేసేటువంటి పరిస్థితులను మాకు కలగజేసి మా యొక్క యోగక్షేమాలు ఆల్రెడీ రాసి పెట్టేసినట్టుగా చెక్కు చెదరకుండా శాసించేళ్ళారు ఆ పరమాత్మ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు. దాంతో మేము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో అన్ని వసతులతో అన్నీ, అందరూ చిన్న పెద్ద పిల్ల జల్ల ఈ పశుపక్షాదులు అందరూ సుఖంగా ఉన్నందుకు ఆ పరమాత్మకి కోటి నమస్కారాలు చేసిన ఆ యొక్క రుణం మేము తీర్చుకోలేము. ఆయన ద్వారా మనకి ఎన్నో గొప్ప విషయాలు అందాయి. నిజంగా ఒక సామాన్యుడైన మనిషిని అతని జీవితం భగవత్ ప్రేరణ వల్ల ఎంత సుశోభితం కాగలడో ఇందులో ఎన్నో ఉదాహరణలు లభిస్తాయి. అదేవిధంగా ఆయన మనకు ఎన్నో వివరాలు, వాళ్ళ ఊరికి సంబంధించినవి, స్వామి యొక్క ఆగమనానికి చెందినవి, ఇలాంటివి ఎన్నింటినో చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ వివరణాత్మకంగా, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉండవచ్చు, మీరు భారతదేశంలో ఉండవచ్చు, అమెరికాలో ఉండవచ్చు, ఆఫ్రికాలో ఉండవచ్చు, ఇంగ్లాండ్లో ఉండవచ్చు, పక్క ఊర్లో ఉండవచ్చు, ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ బెంగళూరు మహానగరంలో ఉండవచ్చు, హైదరాబాద్లో ఉండవచ్చు, మద్రాసులో ఉండవచ్చు, లేదో ఢిల్లీలో ఉండవచ్చు, లేదు ఎక్కడో ఎక్కడైనా ఉండవచ్చు. మిమ్మల్ని భగవంతుడు ఎక్కడ ఉంచితే అక్కడుండి దీని ద్వారా మీరు మానసికంగా ఆయా ప్రాంతాలకు కాలగతిని దాటి వెనక్కి వెళ్ళి వెంకయ్యస్వామి వారి యొక్క మహాద్భుత దివ్య దర్శనాన్ని, ఆ కృపా అనుగ్రహ స్థలాలను చూస్తూ అనుభూతి చెందవచ్చు. అందుకు ప్రేరణగా మనం ఇది తయారు చేసుకుంటున్నాం. ముందు ముందు వీటిని ఇంకా మెరుగుపరుచుకుంటాం. అందుకని ఎవరైనా వీళ్ళు వెనక చెప్పిన విషయాలనే మళ్ళీ చదువుతున్నారని భావిస్తారేమో, కాదు కాదు, పరమాద్భుతంగా దాన్ని ఊరికే పునశ్చరణ చేయడం మరణం.
మనన సాధన, ధ్యానాభ్యాసం, ఆ విధంగా స్వామి దివ్య కరుణామయమైన విషయాలను మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం ద్వారా మరింత గాఢతరంగా ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలిగితే మన ఈ ప్రయత్నం సఫలమైనట్టే. మిత్రులారా, సోదరులారా, గురుబంధువులారా, మనందరం పురోగమించాలి. స్వామి దయతో, కరుణతో మన జీవితాల్లో భక్తి వైపు, తత్పరత వైపు, దైవం వైపు మనం ప్రగతి చెందాలి, అభివృద్ధి సాధించాలి, ఉత్తీర్ణులం కావాలి, ప్రగతిశీలంగా జీవించాలి. స్వామి కరుణ మనందరి జీవితాలలో ప్రజ్వలించాలనే సద్భావనతో చేసే కార్యక్రమం ఇది. ఒకటేమిటంటే, ఆనాడు ఆయనకి ఏది లభించిందో అటువంటి అర్హత ఎప్పుడు ఎక్కడైనా సరే సాధిస్తే స్వామి కృప, స్వామి కరుణ ఈ భారతదేశ పురుషీశ్వరుల విధానంలో ఎవరికైనా లభిస్తుందన్నదే ఈనాటి సత్సంగం యొక్క చిట్ట చివరి భరతవాక్యం. అంటే ఎవడైనా అర్హత సంపాదిస్తే అటువంటిది ప్రసాదించడానికి ఋషీశ్వరుడైన స్వామి వంటి వారు సంసిద్ధంగా ఉంటారని, ఉన్నారని ఆ విశ్వాసమే దీనికి చివరి మాటగా మనం భావిస్తూ, మనందరం ఎంతో ధన్యాత్మురం, భారతదేశంలో జన్మించాం, మనకు భక్తి కలిగింది, ఇట్లా మహాత్ముల గురించి తెలుసుకుని పంచుకోవాలనే స్ఫూర్తి కలిగింది, ఇవన్నీ ఎన్నో జన్మల అదృష్టం వల్ల కానీ మనకు లభించవు. అందుకని కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఆ పరమాత్మని స్మరిస్తూ మనం ఈ కార్యక్రమం కొనసాగించుకున్నాం.